2 BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో కోటి రూపాయలు మాత్రమే. బాచిపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, నేను జీవిసత్యనారాయణ. ఈ ఎపిసోడ్ లో ఈ మధ్య కాలంలో చాలా అంటే సేబీ చాలా చేంజెస్ జరుగుతుంది. షేర్ మార్కెట్ ఎప్పుడైతే బాగా ఆల్ టైమ్ హై పోతుందో, ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎస్ఐపిలు అనుకోండి, కొత్త కొత్త డీమ్యాట్ అకౌంట్లు కోట్లలో ఓపెన్ అవ్వటం, ఫండ్స్ కోట్లలో ఇన్వెస్ట్ చేయటం, అంటే అవేర్నెస్ పెరగటం జరిగింది బాగా. దీంతో మార్కెట్లో సేబీ కూడా ఎప్పటికప్పుడు, అంటే జనరల్గా ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో బోనస్ షేర్ల మీద ఎపిసోడ్ అనమాట, ఒక బోనస్ షేర్లకి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే అంతకుముందు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ సోమవారం నాడు, ఇప్పుడు చేసేటప్పుడు మంగళవారం, ఇది సోమవారం నాడు నిన్న బోనస్ గురించి ఒక అనౌన్స్మెంట్ జరిగింది. అయితే ఈ బోనస్ ఏదైతే ఉందో జనరల్గా రికార్డ్ డేట్ ఒకటి ఉంటుంది. అంటే మనకు ఇప్పుడు లెన్స్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ బోనస్ అనౌన్స్ చేసింది గాడ్ఫ్రే ఫిలిప్స్, బోనస్ అనౌన్స్ చేసింది విఎస్టీ, బోనస్ అనౌన్స్ చేసింది. ఇట్లా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఈ మధ్యకాలంలో విపరీతంగా బోనస్లు బైబ్యాక్లు చేస్తున్నాయి. ఈ బోనస్లు ఏవైతే ఉన్నాయో, ఈ కమ్ బోనస్ ఎక్స్ బోనస్ అంటాం. ఈ కమ్ బోనస్ ఎక్స్ బోనస్ అంటే ఏంటి? కమ్ బోనస్ అంటే మనం కొనుక్కుంటే మనకి బోనస్ వస్తుంది అనేది అర్థం. ఎక్స్ బోనస్ అంటే ఇక రాదు అని అర్థం. అంటే ఆ షేర్ మనం కనుక కొనుక్కుంటే ఆ రోజు తర్వాత ఆ ఎక్స్ బోనస్, అంటే దానికి మూడు ఉంటాయి, అనౌన్స్మెంటు, రికార్డ్ డేటు, ఎక్స్ బోనస్. అనౌన్స్మెంటు మొన్న 5వ తారీఖు, సెప్టెంబర్ 5వ తారీఖు మన రిలయన్స్ బోనస్ ఇష్యూ అని ఒక అనౌన్స్మెంట్ జరిగింది. ఏఎంలో చెప్పడం జరిగింది, బోర్డు మీటింగ్, క్వార్టర్లీ రిజల్ట్స్, బోర్డు మీటింగ్. ఆ టైంలో జనరల్గా కంపెనీలన్నీ ఏం చేస్తాయి, బోనస్ అనో బైబ్యాక్ అనో చెప్తూ ఉంటాయి. అప్పుడు అనౌన్స్మెంట్ డేట్ అంటాం అది, అంటే కంపెనీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసారు. మళ్ళీ దీనికి ఏం చేస్తారు, ఒక రికార్డ్ డేట్ ఇస్తారు. ఈ రికార్డ్ డేట్ అంటే ఏంటిదంటే, మనం బోనస్ ఇష్యూలు ఎవరైతే కావాలనుకుంటారో దానికి అర్హత పొందడానికి ఒక డేట్ నిర్ణయిస్తారు, దాన్ని కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. ఆ కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ డేట్ అంటాం. ఈ రికార్డ్ డేట్ ఏదైతే ఉంటాయో, రికార్డ్ డేట్ లోపల కొనుక్కొని ఉండి ఉన్న వాళ్ళకి ఆ డీమ్యాట్లో ఉంటే వాళ్ళకి బోనస్ షేర్లు ఎలిజిబిలిటీ వస్తాయి. ఎలిజిబిలిటీ ఉంటుంది, బోనస్ షేర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ బోనస్ షేర్లు ఏదైతే ఎలిజిబిలిటీ అనుకోండి, బోనస్ షేర్లు ఇవ్వడం అనుకోండి, ఆ బోనస్ షేర్లు కమ్ బోనస్ అంటారు. అంటే మనం కొనుక్కుంటే మనకి బోనసు షేర్లు బోనస్ వస్తుంది అని అర్థం. దాన్ని రికార్డ్ డేట్ అంటారు. ఇక ఎక్స్ బోనస్ అంటే రికార్డ్ డేట్ అయిన తర్వాత ఇంట్రాడే వాళ్ళకి రావు ఇవి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్లో కూడా కొనుక్కొని డిమాట్లో పెట్టుకున్న వాళ్ళకే మనకి షేర్లు డిమాట్లో జమ అయితే ఆ డిమాట్లో ఉన్నటువంటి రికార్డ్ డేట్ ప్రకారంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీతో వాళ్ళకి ఆ షేర్లని అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, ఓకే ఇప్పుడు లెన్స్ ఉంది, ఎగ్జాంపుల్ గాడ్ఫ్రే ఫిలిప్స్, ఇట్లా విఎస్టీ. ఇప్పుడు రికార్డ్ డేట్ అయిపోయినాక మనకి ఏమంటే షేర్ తెల్లారి ఆ ప్రకారం ప్రైస్లు చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు సపోజ్ విఎస్టీ ఉంది, 1కి 10 ఇచ్చారు, అంటే ఒక 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 షేర్ మీ దగ్గర ఉంటే బోనస్ ఎక్స్ బోనస్ వచ్చేటప్పటికి 10+11 షేర్లు అయినాయి అనమాట. ధర ఏమవుతుంది ఆ నిష్పత్తిలో 10వ వంతుకి పడిపోద్ది, 11వ వంతుకి. అంటే ఏదైతే ధర ఉందో, సపోజ్ ఇప్పుడు లెన్స్ ఉంది ఎగ్జాంపుల్ 1:1 అన్నాడు, 1:1 అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు అది 3000 ఉంది అనుకోండి, ఆ టైంకి ఏది రికార్డ్ డేట్కి 3000, 3100, 3200 ఉంది అనుకోండి. ఈ రికార్డ్ డేట్ అయిపోయినాక ఎక్స్ బోనస్ కాగానే సగానికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు 3200లో కనుక క్లోజ్ అయితే 1600కి ఒక షేర్ అవుతుంది. కానీ ఈ బోనస్ షేర్లు మనకు రావు, మనం అమ్మదలుచుకుంటే వీళ్ళు ఎవరైతే వాల్యూ ఓకే, ఎందుకంటే ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఒకటి ఉంది, ఇంకోటి వచ్చింది, రెండు షేర్లు వాల్యూ కలుపుకుంటే 1600, 3200 అనుకోండి, 3200 వాల్యూ సరిపోతుంది. కానీ మనం అమ్మాలి అని అంటే ఒక షేరే అమ్మాలి, ఎందుకంటే రెండోది అమ్మటానికి మీకు డిమాట్లో జమ కావు. ఈ జమ కావటానికి బోనస్ షేర్లు 15 రోజులు టైం తీసుకుంటుంది, ఏది గతంలో, ఇప్పుడు వరకు, గతం కాదు ఇప్పుడు ప్రజెంట్. కానీ 1 అక్టోబర్ నుంచి సెబీ రూల్స్ ప్రకారంగా T+2 అవుతుంది. T+2 అంటే ఏ రోజు అయితే రికార్డ్ డేట్ అయిపోతుందో 2 రోజుల్లో, అంటే కమ్ బోనస్ ఎక్స్ బోనస్, ఎక్స్ బోనస్ ఏదైతే అవుతుందనుకోండి 2 డేస్లోనే మన డిమాట్కి మన షేర్లు అమ్ముకోవటానికి ఎలిజిబిలిటీ వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి అంశం. అంటే ఇప్పటి వరకు బోనస్ కానీ ఏదైతే ఉందో, ఈ బోనస్లు షేర్లు ఏవైతే ఉన్నాయో
15 రోజుల తర్వాతనే మన డిమాట్లోకి రావడం జరుగుతుంది. కానీ ఇప్పటి నుంచి T+2, ఇప్పుడు ట్రేడింగ్ మాదిరే ఒకప్పుడు T+5 ఉండేది. అంటే మనం కొన్న తర్వాత 5 రోజులు పట్టేది, తర్వాత T+2 అయింది, T+1 అయింది, T+0 కూడా ఉంది. అంటే మనం ఉదయం కనుక కొనుక్కుంటే మధ్యాహ్నానికే మనకు షేర్లు వస్తాయి, ఉదయం కూడా అమ్మితే మధ్యాహ్నానికే మన అకౌంట్కి పైసలు వస్తాయి. T+0 అంటారు. T+1 అంటే మనం ఈరోజు షేర్లు కొనుక్కుంటే రేపు వస్తాయి మన అకౌంట్కి, T+1 అంటారు. అంటే ఒకప్పుడు T+5 ఉండేది, T+2 అయింది, T+1 ఉంది, కొన్ని T+0 ఉన్నాయి, కొన్ని T+1లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది కూడా బోనస్ ఏవైతే ఉన్నాయో ఆ బోనస్ షేర్లు మనకి రికార్డ్ డేట్లో కనుక ఉండి ఉన్నట్లయితే, కమ్ బోనస్లో ఉండి ఉన్నట్లయితే, మీరు కనుక కొనుక్కొని ఉండి ఉన్నట్లయితే, కొనుక్కున్నట్లయితే మీకు 2 రోజుల్లోనే వస్తాయి. ఇదంతా కూడా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఈ గడువులోగా గనక బోనస్ గనక వీళ్ళు కంపెనీ వాళ్ళు అమలు చేయకపోతే కంపెనీలు జరిమానా కట్టాల్సి వస్తుంది అని సెబీ పేర్కొనటం జరిగింది. తర్వాత ఈ బోనస్ ఇష్యూకి ఏదైతే ఉందో ఈ 5-10 దినాల్లోగా సూత్ర అంటే స్టాక్ ఎక్స్చేంజ్కి ఏదైనా ఒకవేళ బోనస్ ఇష్యూకి కంపెనీ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్కి ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి. కేటాయింపుల తేదీ, ప్రతిపాదిత బోనస్ ఇష్యూకు రికార్డ్ డేటు, ఇవన్నీ కూడా ముందుగా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ కేటాయింపుల తేదీ, ప్రతిపాదిత బోనస్ ఇష్యూకు రికార్డ్ డేట్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో T+1 కేటాయింపులకి నిర్ణయించాలన్నమాట. అయితే దీని తర్వాత ఏదైతే రికార్డ్ డేట్ ఉందో ఈ అంటే రికార్డ్ డేట్ సమాచారం అంటే మనకి వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్లు ఏం చేస్తాయి, ఆ డేట్ని అంగీకరిస్తూ అంటే అప్రూవల్ అన్నట్టు సింపుల్గా అప్రూవల్ చేసి నోటిఫికేషన్ జారీ చేయాలి. తర్వాత అప్పుడు ఏంది బోనస్ ఇష్యూ ఏవైతే పరిశీలనకు ఉందో ఆ షేర్ల సంఖ్య పేర్కొనాలి, అందులో T+1 సైతం కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ ఇవన్నీ కూడా మన డిమాట్లోకి ఏదైతే ఈ కమ్ బోనస్ ఎక్స్ బోనస్ ఏదైతే ఉందో కంపెనీలు బోనస్ షేర్లని ఇష్యూ చేసినాక ఈ డిమాట్ అకౌంట్ ఉంటుంది కదా, మన డిమాట్ అకౌంట్లోకి ఈ షేర్లని జమ చేయాలన్నమాట. జమ చేసి చేస్తున్నట్లుగా వాళ్ళు చెప్తారు అన్నట్టు. అంటే డిపాజిటర్లో ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేయాలి, ఆ కంపెనీల యొక్క బోనస్ షేర్లని డిమాండ్ అదే డిపాజిట్ పార్టిసిపెంట్స్ ఈ రికార్డ్ డేట్ కాగానే మరుసటి నెక్స్ట్ డే నాడే వాళ్ళు జమ చేస్తున్నట్టు చెప్పాలి. ఇవన్నీ దరఖాస్తు చేసుకోవాలి, అప్రూవల్ అయిపోతుంది. అయితే ఈ బోనస్ షేర్ల కంటే ముందే ఈ డేట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు అప్డేట్ చేయాలి ఏది ఎక్స్చేంజ్లో. దాన్ని బట్టి ఈ డిస్టింక్టివ్ నెంబర్లు అనుకోండి DN, ఈ డిపాజిటరీ ఏదైతే డేటాబేస్ ఉందో అవన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేయాలి. చివరికి ఇప్పుడు ఏంటిది అంటే T+2కి ఇవ్వటం, కేటాయింపులు జరిగిపోవాలి అనేది దీని యొక్క సారాంశం తాత్పర్యం. అంటే మన పని ఏంటిది, ఇప్పటి నుంచి ఏవైతే షేర్లు ఉన్నాయో బోనస్ షేర్లు ఏవైతే కొనుక్కోగానే ఎన్నో రోజులు వెయిట్ చేయక్కర్లేదు. Only T+2 అంటే ఏ రోజైతే మనకి అయిపోతుందో ఏదైతే రికార్డ్ డేట్ ఉందో దాని తర్వాత 2 రోజుల్లో అవి మనము ట్రేడింగ్ చేసుకోవటానికి ఎలిజిబిలిటీ వస్తుంది, అనుమతి ఇవ్వటం జరిగింది. ఇదంతా అక్టోబర్ 1 నుంచి జారీ అయ్యే అవకాశాలు జారీ అవుతాయి అని ఇది వర్తిస్తుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏదైతే మన కార్డు రికార్డ్ డేట్ ఉందో ఇప్పటి వరకు మామూలుగానే నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ చేసినప్పుడు 17వ తారీఖు ఈ నెల వరకు మామూలుగానే ఉంటుంది, కానీ అక్టోబర్ 1 నుంచి మారిపోద్ది. అంటే అక్టోబర్ 1 తర్వాత ఏవైతే బోనస్ ఇష్యూలు ఉంటాయో బోనస్ కంపెనీలు ఉన్నాయో మనం కనుక కొనుక్కుంటే అక్టోబర్ కనుక ఏదైతే డేట్లు ఉంటాయో అవన్నీ మనకి 2 రోజుల్లోనే డిమాట్లోకి వచ్చేస్తాయని అర్థం. డిమాట్లోకి వచ్చినాక మీరు అమ్ముతారా ఉంచుతారా అనేది మీ ఇష్టం. ఎందుకంటే జనరల్గా బోనస్ ఇస్తారు ఈ మన కాడ డిమాట్లో ఉండవు షేర్లు, రేటు చూపిస్తుంటుంది, అబ్బా ధర పెరిగిపోయింది నా దగ్గర షేర్లు ఉంటే నేను అమ్ముకుందామని అనుకుంటాను. అయితే బోనస్ డిమాట్లో లేవు కాబట్టి మనం అమ్మడానికి లేదు, మళ్ళీ అందరికీ బోనస్ వచ్చేటప్పటికి సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, సప్లై ఎక్కువైంది, ఆటోమేటిక్గా మళ్ళీ షేర్లు పడిపోతాయి అనేది జనరల్గా ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఆల్ టైం హైలో ఉంది కాబట్టి, మార్కెట్ హైలో ఉంది కాబట్టి అవి పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ బోనస్ ఇచ్చినాక షేర్లు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుద్ది, బోనస్ ఇచ్చేసేటు ఈవెంట్లు ఉండవు కాబట్టి జనరల్గా తగ్గుద్ది. కాబట్టి ఇప్పటి నుంచి అట్లా జరగదు, Only 2 డేస్ కదా, T+2లో మనకు వచ్చేస్తాయి. వచ్చేసినాక ఇక బోర్డు మీటింగ్ రిజల్ట్స్ని బట్టి మన ఆ షేర్లో మూమెంట్ ఉన్నప్పుడు మనము
ప్రాఫిట్ చూసుకొని ఎగ్జిట్ అవ్వాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా దీని గురించి డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే మీరు నాకు మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. కంటెంట్ కూడా ఏమన్నా ఉంటే మెసేజ్ పెట్టాలి, ఫోన్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే వీడియోలు ఉంటాయి, హోంవర్క్లు ఉంటాయి, ఆడియోలు ఉంటాయి కాబట్టి మీరు ఎంతసేపు ఏదైనా చెప్పదలుచుకుంటే నేను వీలు చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, మళ్ళీ వీడియో చేయడం, మన కాల్ చేయడం చేస్తాం. సుమన్ టీవీ ప్రశ్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.